హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అతి పెద్ద శుభవార్త అయితే చెప్పింది ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి ఆమోదం అయితే తెలిపిందండి ఇక త్వరలోనే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారు మొత్తం పదకొండు రకాల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ఆమోదం అయితే తెలపడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని సిక్స్ మంత్స్ వ్యాలిటీతో కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి ముఖ్యమైన సమాచారం చూసుకుంటే జీఎస్ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు కొలువులు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అత్యధికంగా రెండు వేల డ్రైవర్ పోస్టులు అలాగే కొత్త రక్తంతో సంస్థ బలోపేతం అనేసి గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి సమాచారం కూడా రావడం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనేటువంటి టీజీఎస్ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పచ్చ జెండా ఊపింది ఆర్టీసీ యాజమాన్యం పంపిన ప్రతిపాదనలు అన్నింటికీ ఆమోదం తెలిపింది మొత్తం పదకొండు రకాల పోస్టులకు నియామకాలు జరపనున్నారు భర్తీ చేసే కొలువుల్లో మూడింట రెండొంతులు అంటే మూడింట రెండొంతులు రెంట్ రెండు వేల పోస్టులు డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయి ఆ తర్వాత అత్యధికంగా శ్రామిక విభాగంలో ఏడు వందల నలభై మూడు కొలువులు ఉన్నాయి అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్గా అత్యధికంగా డ్రైవర్ పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఈ మూడు వేల ముప్పై ఐదు పోస్టులలో రెండు వేల పోస్టులు డ్రైవర్ పోస్టులే ఉన్నాయన్నమాట డ్రైవర్ పోస్టులకి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు ఇక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకునే ప్రయత్నం అయితే ఇచ్చేయండి శ్రామిక్ పోస్టులకి టెన్త్ క్లాస్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారన్నమాట ఇక్కడ పోస్టుల వివరాలన్నీ ఇచ్చారండి ఏ ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి ఇచ్చారు చూసుకుంటే కన్నా డిఎంఆర్ ఏటీఎం పోస్టులు వచ్చేందున ఇరవై ఐదు పోస్టులున్నాయి అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు పదహైదు పోస్టులున్నాయి శ్రామిక్ ఏడు వందల నలభై మూడు పోస్టులు డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ ట్రాఫిక్ విభాగానికి సంబంధించి నూట పద్నాలుగు పోస్టులు డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ విభాగానికి సంబంధించి ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి డ్రైవర్ పోస్టులు రెండు పోస్టులు అయితే ఖాళీ రెండు వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో ఇరవై మూడు ఉన్నాయి సెక్షన్ ఆఫీసర్ సివిల్ విభాగంలో పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి అకౌంట్స్ ఆఫీసర్ ఆరు పోస్టులు మెడికల్ ఆఫీసర్ ఏడు పోస్టులు మెడికల్ మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ విభాగంలో ఏడు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి జనరల్ విభాగంలో ఏడు పోస్టులు స్పెషలిస్ట్ విభాగంలో ఏడు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఇవి ఖాళీల వివరాలన్నమాట పుష్కర కాలం తర్వాత ఇచ్చారు ఆర్టీసీలో చివరిసారిగా రెండు వేల పన్నెండులో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నియామకాలు జరిగాయి ఆ తర్వాత పన్నెండేళ్లలో కారుణ్య నియామకాలు మినహా ఇతర పోస్టులు భర్తీ చేయలేదు దీంతో సంస్థలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రయాణికులకు ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య పది లక్షల మేర పెరిగింది ఏటా పెద్ద సంఖ్యలో సిబ్బంది పదవీ విరమణలతో ఉన్న ఆ ఉద్యోగులపై ఒత్తిడి పెరిగింది అదనపు బస్సుల కోసం ఖాళీల భర్తీ అవసరం మరింత పెరిగింది వీటి భర్తీతో ఏడాదికి వంద కోట్ల మేర అదనపు భారం పడుతుందని సంస్థ కొద్ది నెలల క్రితం లెక్కలు కట్టింది కారుణ్య నియామకాల్లో కండక్టర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండటంతో ఆ పోస్టులకు ఆర్టీసీ ప్రతిపాదనలు పంపలేదని తెలుస్తోంది ఇక్కడ ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికే భారీ నోటిఫికేషన్ అనేసి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినటువంటి సమాచారం కూడా ఇందులో ఉందండి టీజీఎస్ఆర్టీసీని కొత్త రక్తంతో బలోపేతం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ ఆవిర్భవించాక ఆర్టీసీలో గత ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భావోద్వేగ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తోంది మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన ప్రయాణికుల మేరకు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం వాటికి అనుగుణంగా నియామకాలు చేపడుతున్నామని పొన్నం వివరించారనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందండి గత త్వరలోనే ఈ ఆర్టీసీలో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల కాబోతున్నాయి ఈ నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి